నీ దివ్య కథ వినరో మనసారా ఆ కన్య కథ పుణ్య కథ కనరో మనసారా శ్రీ వాసవి దివ్య కథ వినరో మనసారా ఆ కన్య కథ పుణ్య కథ కనరో మనసారా राष्ट्र आर्यवैश्य महासभा అధ్యక్షుడు మరి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిచ్చేసినటువంటి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిచ్చేసినటువంటి కడప జిల్లా ఆర్యవైశ్య మహాసభ संगीता इतनी चक्कर ऑडियो वेदी पैक विचे पुष्पगुच्छा अंत అలాగే మా ఈ కార్యక్రమానికి సపోర్ట్ ఇచ్చినటువంటి మరొక పారిశ్రామికవేత్త గారు తల్లం ప్రభాకర్ మహారంశెట్టి నాగలక్ష్మి ఇప్పుడు గౌరవం ఉదే ప్యస్వ
अभिभ्रदग्न आगहि श्रिया मा परिपादया गृहे लक्ष्मी। शुक्लं भरतरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रशान्तये अगजानन पद्मार्कं गजानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। మాజీ శాసనసభ్యులు అంబికాకృష్ణ గారికి, గజల్ శ్రీనివాస్ గారికి, మా ఆత్మీయులు జయప్రకాష్ నారాయణ గారికి, దరిసా పవన్ కుమార్ గారికి, చక్రి గారికి మరియు సుప్రీం ఆడియో అధినేత రాజు గారికి, మా తిరుప్పావై కోకిల మంజులశ్రీ గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి మా ఆర్వేస సభ సోదరులకు, మెంబర్లకు, ఆత్మీయులకు, సోదర సోదరిమణులకు స్వాగతం పలుకుతూ మొట్టమొదట ఈ క్యాసెట్ ఆవిష్కరణకు మా మిత్రులు శ్రీ సాధకుమార్ గారు, తల్లం సురేందర్ బాబు గారు మరియు జయప్రకాష్ నారాయణ గారు మాకు ఇచ్చినటువంటి స్ఫూర్తిని మా మాత వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆర్యవైశ్య కుల దేవత కాదు, అందరి దేవత అని చెప్పడానికే మేము ఈనాడు ఈ సభను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాపిటల్స్ అయినటువంటి హైదరాబాదులో మేము ఈ ఫంక్షన్ను జరపడానికి ముఖ్య ఉద్దేశం. వాసవి కన్యకా పరమేశ్వరి ఈనాడు యావత్ ప్రపంచానికి, ప్రజానీకానికి తన యొక్క ఆశీస్సులను భక్తులు కోరుకున్న వెంటనే తీరుస్తుందనేది నా యొక్క పూర్తి నమ్మకం. ఎందుకంటే నేను 2004 సంవత్సరం
ఆర్యవైశ్య సభ అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత ఆమె యొక్క ప్రభను దశ దిశల వ్యాపించడానికి పూర్వం పెద్దలు ఎంతోమంది కృషి చేసినారు. ఆ కృషిలో భాగమే ఈనాడు ఈ సభను మేము ఇక్కడ జరపడం జరుగుతూ ఉంది. ఆమె యొక్క ఆశీస్సులు అందరికీ అందాలని కోరుతూ ఈనాడు ఈ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మిత్రులకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ విరమించుకున్నాను. జై వాసవాంబాయ నమః. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత ఈ క్యాసెట్ రిలీజ్ చేయడానికి విచ్చేసినటువంటి నటరత్న నందమూరి బాలకృష్ణ గారికి, సభాధ్యక్షులు గూసెట్ రామ్మోహన్ రావు గారికి, మరి మాజీ శాసనసభ్యులు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మిత్రులు అంబికాకృష్ణ గారికి, మరి వేదికను అలంకరించిన పెద్దలందరకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి క్యాసెట్ రిలీజ్ సందర్భంగా ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించారు. అమ్మవారు అందరికీ ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తి. ఆవిడ అధర్మాన్ని జయించలేక ధర్మం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసినటువంటి వ్యక్తి శ్రీ మాతా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు. ఆవిడ అగ్ని ప్రవేశం చేసినప్పుడు 102 గోత్రికుల వైశ్యులు కూడా అగ్నిగుండంలో ప్రవేశించడం వల్ల వీరందరూ కూడా ఆర్యవైశ్యులయ్యారు. ఆవిడ జీవితం ఒక సెల్ఫ్ రెస్పెక్ట్కు ప్రతీక. ఆవిడ ఇష్టానికి వ్యతిరేకంగా జరిగే కార్యక్రమానికి తలవగడం ఇష్టం లేక ఆత్మార్పణ ద్వారా మరి ప్రపంచానికి ఆవిడ అసమ్మతిని తెలియజేసినటువంటి వ్యక్తి. అమ్మవారు ఆత్మాహుతి అయిన తర్వాత అగ్నిగుండంలో ప్రవేశించిన తర్వాత ఆవిడ కోరిక ప్రకారం పరమశివునిలో ఐక్యమైనటువంటి విషయం మనకి చరిత్ర చెబుతుంది. ఆవిడ ఆర్యవైశ్యులకే దేవత కాదు, అందరూ ప్రార్థించేటటువంటి మాత. ఆర్యవైశ్యులు కులానికి సంబంధించినటువంటి కాదు. భారతదేశంలో అనేక జాతులు, మతాలు, కులాలు అన్నీ ఉన్నాయి. మనం అందరం కూడా ఇక్కడ కలిసిమెలిసి భారతదేశంలో బతుకుతున్నాం. ఈ భారతదేశం ఈ రోజున 60వ స్వాతంత్ర దినోత్సవం కూడా జరుపుకుంటున్నాం మనం. ఈ శుభ సందర్భంలో మరి ఇంత చక్కటి కార్యక్రమం చేస్తూ ఇక్కడ అందరినీ, అందుకే ఇది ఒక కులానికి సంబంధించింది కాదు అన్న విషయంలోనే మనందరం ఇక్కడ అందరం ఇక్కడ సమావేశమయ్యి అన్ని కులాల వారు కూడా అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ రోజున ఇక్కడ జరుపుకుంటున్నాం. చాలా సంతోషం, ఆనందం. ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి గౌరవించినందుకు ఈ కార్యకర్తలందరికీ కూడా నా అభినందన తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి యొక్క ముఖ్య అతిథులు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ అంబికాకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు, పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి నందమూరి బాలకృష్ణ గారికి, అలాగే కనకరాజు గారికి, ఇతర పెద్దలు పేరు పేరున అందరికీ కూడా నేను నమస్కారాలు తెలుపుతున్నాను. ఈరోజు మీకు మాకు మనందరికీ పండుగ రోజు, అదే 60వ స్వాతంత్ర దినోత్సవ వేడుక. ఎన్నో కష్టాలు కూర్చి, నష్టాలను భరించి ఈ దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావులు మన ముందు లేకపోయినా వాళ్ళ స్ఫూర్తి మనకి ఎల్లవేళలా మన వెంటనే ఉంటుంది అనేది మనం మర్చిపోకుండా ముందుకు సాగాల్సిన తరుణం, మళ్ళీ పునరంకితమవలసిన తరుణం ఆసన్నమైంది. ఒక రకంగా చెప్పాలంటే మన భూమి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంది 20 సంవత్సరాల్లో. ఎప్పటికప్పుడే ఏమైపోతుంది ఈ దేశం, ఏమైపోతుందో భయంతో మనం ఎన్నో అడ్డంకులు ఎదిగించాం. కానీ ఏమీ కాదు ఈ భూమికి, ఎందుకంటే ఈ భారత భూమి పుణ్యభూమి, కర్మభూమి, జ్ఞానభూమి, తపోభూమి, మోక్షభూమి. ప్రపంచంలో ఏ భూమికి లేనటువంటి ఒక శక్తి ఈ భారత భూమిలో ఉంది. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి వాడు ఆధ్యాత్మిక అభిలాషతోటి పుడతాడు, పుడుతూ పెరుగుతాడు, పెరుగుతూనే ఆ భగవంతుడు కలిసిపోతాడు. కర్మణ్యేవ వారికారేషే మాఫలేషు కదాచనాన్ని, కర్మ చేయడానికి మనం అందరం పుట్టాం, కానీ అనుభవించడానికి ఇది నాకు ఇవ్వు అని అడిగే హక్కు మాత్రం ఎవరికీ లేదనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం కష్టపడతాం, కానీ ఆ కష్టాన్ని భగవంతుడు ఇష్టపడాలి. ఒక్కోసారి మన మీద ఇష్టపడటం, అంత మాత్రం భగవంతుడు మనం కాదనుకోలేము.
ఎందుకంటే మన శ్వాస మన ప్రాణం మన నడక మన నడత ప్రతి మూమెంటు భగవంతుడి నుంచి వచ్చినటువంటి స్వరూపాలు భగవంతుని యొక్క ఆశీస్సులు అనేది మనం గమనించాలి. అయితే మనకి జన్మనిచ్చిన ఈ భగవంతుడికి మనం ఏం చేస్తున్నాం? మనకి జన్మనిచ్చి మనకి ఈ స్థాయిని కల్పించినటువంటి భగవంతుడిని నువ్వు మనసాన కోరుకుంటున్నావా, పూజిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. రోజు ఆకలిస్తుంది, తెల్లారి లేచేటప్పటికల్లా ఇడ్లీ వడ ఉప్మా తింటాం మన పొట్టకి, కానీ నీలో ఉన్న ప్రాణశక్తికి నువ్వేం చేస్తున్నావు? ఒక్కసారి ఆలోచించాలి. భగవద్భక్తి లేకపోతే మనం ఎవ్వరు ఎక్కడ ఎప్పుడు కూడా మన జాలలేము. ఆ శక్తి మనకు రావాలంటే భగవంతుడు ఇడ్లీ వడ ఉప్మా తినడం, ఆయనకి కావలసింది ధ్యానం, పూజ, మంత్రం, జపం, గానం. అటువంటి గానంతో నిండినటువంటి ఒక క్యాసెట్ ఈరోజు ఇక్కడ మా బాలకృష్ణ బాలయ్యబాబు గారి చేతుల మీద రిలీజ్ చేస్తున్నారంటే నిజంగా చాలా హర్షాదిరేకం, చాలా ఆనందం. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క రకమైన శక్తి ఉంటుంది. వ్యక్తి కనిపిస్తాడు కానీ వ్యక్తిలో దాగి ఉన్న శక్తి మనకు తెలియదు. బాలయ్యబాబు గారితో నాకు పరిచయం తెలుసు, ఆయనలో ఒక శక్తి ఉంది, ఆయన ఎంత భగవద్భక్తులు నాకు తెలుసు. నేను కూడా ఒక భగవద్భక్తుడిని కాబట్టి ఆయన యొక్క భగవద్భక్తిని నేను చూశాను, ఆనందించాను. నిజంగా అది ఒక రకంగా చెప్పాలంటే చాలా నా మనస్ఫూర్తిగా కూడా నేను ఆనందించాను ఆ విషయం. అటువంటి భగవద్భక్తుని చేతుల ద్వారా భగవంతుడికి సంబంధించినటువంటి క్యాసెట్ రిలీజ్ చేయడం అంటే ఈ క్యాసెట్ రిలీజ్ చేసిన వారికి, ఈ సభకి వచ్చిన వారు అందరికీ కూడా ఆ వాసవి కన్యకా పరమేశ్వర ఆశలు ఖచ్చితంగా కలుగుతాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఖచ్చితంగా ఈ యొక్క క్యాసెట్ ప్రజల్లోకి వెళ్ళాలి. వెళ్తుంది, ఎందుకంటే చక్రి చాలా బాగా చేసి ఉంటాడని నేను అనుకుంటాను. బహుశా డిఫరెంట్గా బాగుంటుంది. అలాగే సుప్రీం వారు ఇక్కడ నుంచి రిలీజ్ చేశారు, సుందరమూర్తి గారు రాశారు, అందరూ అనుభవజ్ఞులు. ఆ అనుభవజ్ఞులు అందరితో తయారైనటువంటి మంచి ప్రోడక్ట్ బయటకు వచ్చిందని నేను నమ్ముతున్నాను. నిజంగా మనందరం ఈరోజున స్వాతంత్ర దినోత్సవం రోజున మరపురాని ఒక మంచి అనుభూతిని మిగుల్చుకుంటూ ఇక్కడి నుంచి వెళ్దామని చెప్పుకుంటూ జై హింద్. ఆర్యవైశ్య మహాసభ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు శ్రీ బొబ్లిశెట్టి కనకరాజు గారు, అంబిక కృష్ణ గారు, శ్రీ చక్రి గారు, ఇంకా వేదిక నలంగించిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఈనాడు ఈ కార్యక్రమాన్ని మా కడప జిల్లా ఆర్యవైశ్యులు ఎందుకు హైదరాబాద్లో ఎందుకున్నారు, ఎందుకు వయసులు కాకుండా ఇతరులందరినీ పిలిచారనే ఒక సంశయం నాలోనే కాదు చాలామందికి వచ్చింది. కానీ వాసవి మాత యొక్క ఆదర్శం, ఆమె ప్రాణత్యాగం ఎందుకు చేసింది, ఇది ఒక్కరి వయసుల కోసమే కాదు మొత్తం యావత్ ప్రపంచానికి కూడా ఆదర్శమూర్తిగా ఉండడానికి కోసమే చేసిందనే ఉద్దేశాన్ని మా వయసులే కాదు అందరూ కూడా దీంట్లో పాల్గొనాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేశారు. ఇందుకు వారు ఎంతో అభినందనీయులు. మరి ముఖ్యంగా కడప జిల్లా వారి అయినందుకు నేను చాలా హృదయపూర్వకంగా వారికి నమస్కరిస్తున్నాను. అంతేకాదు ఈ కార్యక్రమంలో మన యావత్ భారత జాతి తమ వజ్రోత్సవ వేడుకలను 60 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటుంది. అందరికీ దానికోసమే అందరినీ ప్రప్రథమంగా మొత్తం భారత జాతిని మిమ్ములను అందరికీ మా హృదయపూర్వకంగా స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని అందిస్తూ ఈ అవకాశాన్ని నాకు అందించినందుకు ఈ కార్యక్రమ నిర్వాహకులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విరమిస్తాను. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత ఈరోజు నేనేం చెప్తానో అని అంబికా కృష్ణ గారు చెప్పేశారు, బాలయ్యబాబు గురించి చెప్పేశారు, వాసవి మాత గురించి చెప్పారు, ఈ దేశం గురించి చెప్పారు. ఇక నేను చెప్పాల్సింది ఏమీ లేదు. కానీ ఇది చేయలేనిది నేను చేయగలిగింది ఒకటి ఉంది. అదేమిటంటే జాయే శ్రీ వాసవి దేవి బ్రహ్మ విష్ణు శివాత్మకం పరాశక్తిం జగద్ధాత్రీ కన్యకా పరమేశ్వరీ సదా సంశ్రిత మందారం సచితానంద సుందరీ శ్రీ జగన్మాతరం వందే కన్యకా పరమేశ్వరీ.
ఇవాళ నేను గజల్ శ్రీనివాస్గా కాస్తో కొస్తో పేరు తెచ్చుకున్నానంటే అది ఇక్కడ కులం పేరు చెప్పాను మరి అనుకోవద్దు, ఇది కులానికి అతీతంగా అన్నారా అన్నా కూడా ఒక వైశ్య మహాప్రభు ఒక రాజు వైశ్యరాజు తటవర్తి వెంకన్న గుప్త గారని మరి భీమవరంలో ఉండేవారు మా భూమిశెట్టి కనకరాజు గారికి బంధువులు, వారు నన్ను తెలుగులో గజల్ పాడమని కొన్ని హిందీ ఉర్దూ గజళ్ళు క్యాసెట్లు నాకు ఇచ్చి నన్ను పాడమని నాకు దశ దిశ నిర్దేశం చేసినటువంటి మహావ్యక్తి ఆర్యవైశ్య ప్రముఖులు డాక్టర్ మన తటవర్తి వెంకన్న గుప్త గారు. నేను అనేక సభల్లో చెప్పాను, ఇక చెప్పక తప్పదు, వైశ్య ప్రముఖులు అంటే వీరు హృదయం ఒక గంగా నది. భార్య గనక లేకపోతే, మీ వదాన్యతే లేకపోతే అంటే ఆంధ్ర భోజరాజు లేడు, శ్రీకృష్ణదేవరాయలు లేడు ఈ రోజుల్లో. కానీ ఈ వైశ్యరాజులు ఉన్నారు కాబట్టి మా కళారంగం ఇంకా బతుకుందని నేను అనుకుంటున్నాను. లేకపోతే ఎప్పుడో అది శుష్కించిపోయాయి మా లలిత కళలన్నీ కూడా. మా పాలకుల్లో బొండాడు వెంకటరాజు గుప్తా గారు కానీ రాధారాణ గుప్తా గారు లాంటి ప్రముఖులు దీన్ని పోషించారు కళల్ని. ప్రతి చోట వాళ్ళు ముందుకు వస్తారు ఏ సేవా కార్యక్రమం చేయాలన్నా. అలాగే ఇప్పుడు వాసవి క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, నేను కూడా అనేక కార్యక్రమాలకు వెళ్ళాను. చాలా సంతోషం. నిజంగా అంబికా కృష్ణ గారు బాగా చెప్పారు, నందమూరి బాలకృష్ణ గారి చేతుల మీదుగా ఈ క్యాసెట్ రిలీజ్ అవ్వడం అన్నది నిజంగా ఇది ఔచిత్య భరితం. ఎందువల్లంటే ఆయన కూడా మహాభక్తుడు, అంత నిష్ఠాగరిష్ఠుడు మరొకడు ఉండడు. పొద్దున్నే లేచి 4:30కే లేచి జపం తపం చేసుకుని సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని ప్రతిరోజు రోజు ప్రారంభిస్తాడు ఆయన. ఆల్వేస్ ఖాళీగా కూర్చున్నా కూడా ఏదో భగవన్నామస్మరణ చేసుకుంటూ రోజు అధ్యయనశీలి, నిరంతర అధ్యయనశీలి శ్రీ నందమూరి బాలకృష్ణ. నేర్చుకోవడం కొంతమంది ఒక లెవెల్కి వచ్చిన తర్వాత చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తారు. కానీ బాలయ్య బాబు నేను అనేకసారి కోరుకుంట సైనిక్ స్కూల్లో షూటింగ్ వచ్చినప్పుడు రోజు కలుసుకునేవాళ్ళం. మంచి హిందీ ఉర్దూ గజల్స్ కూడా బాగా పాడతారు, మీరు పాడించుకున్న తర్వాత ఆయన చేత ఉంటే చాలా బ్రహ్మాండంగా పాడతారు ఆయన. నాకు కూడా చాలా చెప్తుంటారు, అవి గుర్తు చేస్తుంటారు. సరే, మేము అనేక దేశాల్లో కలిసి తిరుగుతుంటాం, చాలా వెరీ సింపుల్ పర్సన్. చాలామంది అనుకుంటారంటే బాలయ్య బాబు చాలా హై ఫైట్ కానో, ఈజ్ డౌన్ టు ద ఎర్త్. మనిషి ఆకాశంలో ఉన్నా కూడా మనసు ఎప్పుడు మట్టిపై ఉండాలని నమ్మే వ్యక్తి శ్రీ నందమూరి బాలకృష్ణ గారు. నాకు చాలా అత్యంత ఆత్మీయుడు. అటువంటి ఒక పసి మనస్సు బాలయ్య బాబు, ఆ పసి మనస్సు చేతుల్లోంచి ఈ క్యాసెట్ విడుదలైతే ఆ వాసవీదేవి ఇవాళ ఎంతో ఆనందించుంటుందని నేను భావిస్తున్నాను. ఇక ఈ సభలో చాలామంది పెద్దలు ఉన్నారు. ఇక చక్రి ఈజ్ ఎ యంగ్ తరంగ్. అతను నేను ఒకసారి రెండుసార్లు కలిశాను బాబుని, చక్రిని. హీఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ఇళయరాజా అండ్ కేవీ మహాదేవన్. చాలా గొప్పగా కంపోజ్ చేస్తాడు ఆయన. మనిషి నిలువెల్లా కూడా సంగీతమే, ఎప్పుడు కూడా సంగీతం కోసం ఆలోచిస్తుంటాడు. ఏ మాటన్నా నీ మనసే కనిపించాలి కదా, ఏ పని చేస్తున్నా తపస్సే అనిపించాలి కదా అన్న ఒక గజల్లో. అలాగా ఒక తపస్సులా ఉండే ఒక ఋషి మా చక్రి. భవిష్యత్తు ఇంకా సుందరంగా వాసవీదేవి దేవల్లో ఉండాలని కోరుకుంటూ ఇక పెద్దలు సుప్రీం ఆడియో వారు, మంజుల గారు, మీరందరూ కూడా ఇస్తూ మీరు మంజుల, ఎందుకంటే నేను మ్యూజిక్ చేసిన ఈ ఆడియోని ఆవిష్కరించడానికి అలాగే మమ్మల్ని ఆశీర్వదించడానికి చేసిన బాలయ్య బాబుకి నా ప్రత్యేక ధన్యవాదాలు. నేను భక్తి గీతాలు ఇలా కంపోజ్ చేయడం మ్యూజిక్ డైరెక్టర్, సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత ఇదే ప్రథమం. అంతకుముందు నేను ఒక దాదాపు ప్రైవేట్ ఆల్బమ్స్ చాలా చేశాను, ఇంతకుముందు డివోషనల్ చేశాను. కానీ అమ్మవారు కనకా పరమేశ్వరి దేవి గీతాలు ఎప్పుడు చేయలేదు. ఇది చేయడానికి నాకు ఎప్పుడో 1 ఇయర్ బ్యాక్ నాకు కలిశారు సురేంద్ర గారు, కానీ నేను బిజీగా ఉండడం వల్ల చాలా చాలా లేట్ చేస్తున్నాను. సభాపూర్వకంగా నన్ను క్షమించాలి, దేవి కూడా నాకు దీవెనలు ఇవ్వాలి, నన్ను క్షమించాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ ఆడియోని అందరూ ఆదరిస్తారని ఆకాంక్షిస్తూ, బాలయ్య బాబు చేత మీదుగా రిలీజ్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. డెఫినెట్గా ఇది అందరి మనలను పొందుతుందని నా నమ్మకం కూడా కలిగింది. అందరికీ థ్యాంక్స్. ఇప్పుడు
ఈ ఆడియోని ప్రమోట్ చేస్తూ రిలీజ్. విష్ణు ప్రీతికరమైనటువంటి రోజు, అమ్మవారి యొక్క గాన అమృతం. భగవంతుని చేరుకోవాలంటే భక్తి, జపము, తపము, ధ్యానము ఇవన్నీ ముఖ్యమే, కానీ చాలా సులభంగా ఆ భక్తి భావంలో, భక్తి సాగరంలో మనం ఇన్వాల్వ్ అవ్వడానికి చక్కటి సులభమైన మార్గం సంగీతం, గానం. అంటే సాధారణమైనటువంటి పామరులకు కూడా ఒకసారి ఆ పరవశత కలిగితే, శ్రవణం చేస్తే ఆటోమేటిక్గా ఆ భక్తిభావం కలుగుతుంది. కనుక సులభమైనటువంటి మార్గానికి నాంది పలిగినటువంటి ఈవేళ ఈ క్యాసెట్ అమ్మవారి పరిపూర్ణ కటాక్షాలను మనకి కలిగిస్తుంది అని ఆశిద్దాం. ఇంకా స్వాతంత్ర దినోత్సవం ఈరోజు కదా, భగవద్భక్తి, దేశభక్తి ఎప్పుడు రెండు కలిపి ఉండాలండి. పాపం మన వాళ్ళు, పూర్వీకులు చాలామంది ఇది తెలియనటువంటి అజ్ఞానంతో ఎంతమంది పరాయి దేశస్థులు, ఎంతమంది పాశ్చాత్యులు వచ్చేసి మన సంస్కృతిని, సంప్రదాయాల్ని ఎన్ని విధాలుగా కొల్లగొట్టేసినా కూడా మాకు చాలా భక్తి ఉందండి, మీరు మా మీద నుంచి నడిచి వెళ్ళండి అని అక్కడ సోమనాథ్ దగ్గర వేల కొద్ది మంది బ్రాహ్మణులు, పండితులు పడుకున్నారు. వాళ్ళ మీద నుండి ఒంటెలతోటి ఎక్కుకుంటూ వెళ్ళిపోయి శుభ్రంగా పరమశివుడి యొక్క సంపదనంతా కూడా, మన జాతి సంపదనంతా కొల్లగొట్టుకుపోయారు. అంటే తెలీదా అంటే పాపం తెలీదు. ఆధ్యాత్మిక భక్తి వేరనుకున్నారు, దేశభక్తి వేరనుకున్నారు. ఎప్పుడు కూడా అది కాదు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఎవరండి ఈ మాటలు అన్నది? రామారావు గారా? ఎలా చేశారండి మీరు? వాల్మీకిలో, శ్రీమద్ రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పినటువంటి మాట అండి. అనుకున్నాను మీరు అలాగే అంటారని. మన తప్పు కాదు, చేసిన వాళ్ళ తప్పు. ఏ పని చేస్తే ఆ పని పూర్తిగా తమదైన ముద్ర వేసుకోగలుగుతారు కొంతమంది. అలాంటి పుణ్యం కలిగినటువంటి మహానుభావులు బాలకృష్ణ గారు మాకు ఎలా పరిచయం అంటే, ఆధ్యాత్మిక విషయాలను ప్రేమగా స్వీకరించేటటువంటి, పాటించేటటువంటి ఒక వ్యక్తిగా, శక్తిగా మాకు పరిచయం. శక్తి అనేటటువంటిది మనలో అలాంటి తేజస్సుని, అలాంటి భావాన్ని, శక్తిని కూడా కలిగింపజేస్తుంది. దేశభక్తి, ఆధ్యాత్మిక భక్తి, ఆత్మతత్వం, భగవతత్వం, మీరు ఈ మూడింటిని కూడా సమన్వయం చేసుకుంటూ గడిపినటువంటి జీవితమే ఉన్నతమైనటువంటిది. ఇంతకంటే ఇంకా చాలా గొప్ప విశేషం ఈరోజు ఉంది. ఇప్పుడు కొన్ని విశేషాలు చెప్పుకున్నాం కదా, ఈరోజుకు ఉండేటటువంటి ప్రాముఖ్యతలు. మరొక్క గొప్ప విశేషం, తిరుప్పావై కోకిల, తిరుప్పావై కోకిల అని అంటున్నారు చూశారు. ఆ తిరుప్పావై ప్రబంధాన్ని మనకిచ్చినటువంటి ఆండాల తల్లి పుట్టినరోజు ఈరోజు. సంకల్పం మనం సక్రమంగా చేస్తే మిగిలినవన్నీ కూడా భగవంతుడు తానే చూసుకుంటాడు, మనం శ్రమపడని అవసరం లేదు. అలాగే మరి ఎంత గొప్ప దివ్య సంకల్పం మరి ఎవరు చేశారో, మా శ్రీమన్ రామ్మోహన్ రావు గారు చేశారా, ఇది ఈ టైంలో రిలీజ్ చేయాలి అనే బాలకృష్ణ గారి సంకల్ప ముహూర్త బలం వలన ఏది అనేది నేను చెప్పలేను. జపించినా తపించినా కనీసం శ్రవణం చేసినా కూడా మనందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. తప్పకుండా ఈ శ్రావణ మంగళవారాలు, శుక్రవారాలు అమ్మవారిని గురించినటువంటి స్తోత్రాన్ని చేయండి. జై శ్రీమన్నారాయణ. సభాధ్యక్షులు భూశెట్టి రాము గారికి, సోదరులు, మిత్రులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారికి, కనకరాజు గారికి, చక్రి గారికి, ఇతర సభను అలంకరించినటువంటి పెద్దలకి, ముఖ్యంగా మీ అందరికీ నా నమస్కారాలు. మొదటగా ఈ అవకాశం కల్పించినటువంటి సురేందర్కి, సాధక్కి, వీరిద్దరికి కూడా నా అభినందనలు, నా కృతజ్ఞతలు. నేను ఇప్పుడు అందరూ పెద్దలందరూ చెప్పారు ఇక్కడ, అమ్మవారిని తలచిన తలంపుగానే అన్ని కోరికలు తీరుతాయని. దానికి ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. నేను లాస్ట్ ఇయర్ దసరా ఉత్సవాలకి రాముగారి ఆహ్వానం మీద నేను ప్రొద్దుటూరు వెళ్ళటం జరిగింది. అక్కడ నేను గుడిలోకి వెళ్తున్నప్పుడు ఇంత బ్రహ్మాండంగా చేయించారు, మీరు ఇక్కడ ఏమీ డొనేషన్స్ స్వీకరించరట, నేను అమ్మవారికి విపరీతమైన
భక్తి తోటి ఉంటాను, పరిమితమైన భక్తి తోటి ఉంటాను. నాకు ఏదైనా అవకాశం ఇవ్వండి అని నా మిత్రులు సురేందర్ని సాధక్ గారిని అడగటం జరిగింది. వారు అన్నారు ఇక్కడ అవకాశం అట్లా ఉండదండి, మొత్తం ఎవరు చేసినా కూడా ఇక్కడ వాళ్ళే చేస్తూ ఉంటాము, బయట నుంచి ఎటువంటి విరాళాలు స్వీకరించట్లేదు అన్నారు. నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని అనుకున్నాను, అమ్మ నాకు ఒక అవకాశం కూడా ఉండదా ఇక్కడ అని. ఇది నేను ఎవరో ఎవరు గొప్ప కోసమో దేనికోసమో చెప్పట్లేదండి. నేను అనుకున్న 10 నిమిషాలకి రాము గారు నా దగ్గరకు వచ్చి మీరు ఏదన్నా చేయించదలుచుకుంటే కనుక చేయించండి అమ్మవారికి అని నన్ను అడగటం జరిగింది. ప్రత్యక్ష సాక్ష్యం వాళ్ళందరూ దానికి. 10 నిమిషాలకి నాకు వారు చెప్పారు గజవాహనం చేయటంలో నేను కూడా నాకు కూడా అవకాశం ఇచ్చారు. సర్వదా నేను దానికి కృతజ్ఞని. దానిలో నేను ఏమి చేయగలిగితే అక్కడ మళ్ళీ ఒకసారి ఆ టెంపుల్కి సంబంధించినంతవరకు నేను ఏదైనా చేసే అవకాశం మరొకసారి ఇచ్చినా కూడా నేను స్వీకరిస్తానని మనవి చేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. గుప్త గారికి, అంబిక కృష్ణ గారికి, మా సోదరుడు గజ శ్రీనివాస్కి, తిరుపావయ్య మంజులశ్రీ గారికి, ఈ యొక్క వాసవి కన్యకా పరమేశ్వరి గానామృతం క్యాసెట్ ఆవిష్కరణకు విచ్చేసిన భక్తులందరికీ, మీడియా వారికి అందరూ కూడా నా హృదయపూర్వక అభినందనాలు. పెద్దలందరూ ఉన్న వాళ్ళందరూ, వేదిక మీద ఉన్న వాళ్ళందరూ, వాళ్ళ వాళ్ళ రంగాలలో నిష్ణాతులు, అలాగే వేదిక ముందున్న మీరందరూ కూడా మీ రంగాలలో నిష్ణాతులు. నిష్ణాతులే కాకుండా మనమంతా గర్వించదగ్గ ఒక కామన్ విషయం ఏమిటంటే, మీకు మనకి మధ్య ఉన్న కామన్ విషయం అది భక్తి. పెద్దలందరూ ముందుగానే చెప్పారు మన దేశం గురించి, మన ఋషులు, మన పురాణాల గురించి, ఇతిహాసాల గురించి, ఎలా ఇనికిపోయి వాళ్ళ మంత్రాలన్నీ ఈ భూమిలో, ఎలా ఈ ఒక్క ప్రపంచం యావత్తులో మన ఒక్క భారతదేశమే ఈరోజు మనకి ఫలానా ఒక చరిత్ర ఉందని చెప్పుకోవడానికి సగర్వంగా మనం తలెత్తుకుని చెప్పగలిగే స్థితిలో ఈరోజు మనం ఉన్నామంటే అదంతా మన పూర్వజన సుకృతం ఈ పుణ్యభూమి మీద పుట్టినందు. తిరుపతి మంజుశ్రీ గారు చెప్పినట్టు జననీ జన్మభూమి స్వర్గాదపి గరియసి, మన తల్లి వంటిది జన్మభూమి. ఆ జన్మభూమి యొక్క స్వాతంత్ర పోరాటం కోసం ఎంతోమంది వాళ్ళ సమయాన్ని కష్టపడి నష్టపోయి మనకి స్వాతంత్రాన్ని తిరిగి తీసుకొచ్చారు. కాబట్టి ముందుగా మీ అందరికీ ఈ సభాముఖంగా ఈ 60వ వసంత స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జయ జయభద్రాయ కనకాయ నమనమః, శుభం కురు మహాదేవి వాసవైతే నమనమః. నమోదేవే సుభద్రాయ కనకాయ నమో నమః, శుభం కురు మహాదేవి వాసవైతే నమనమః. జయాయ చంద్రోపాయ చండికాయ నమో నమః, శాంతి మావహ నో దేవి వాసవైతే నమః నమో నమః. నందయైతే నమస్తేస్తు గౌరీ దేవే నమో నమః, పాహినపుత్ర ధారాంశ వాసవైతే నమో నమః. అపర్ణాయ నమస్తేస్తు కౌస్తుంభైతే నమో నమః, నమః కమల హస్తాయ వాసవేదే నమో నమః. చతుర్భుజాయ సర్వాణ్యే శుభపాణ్యే నమో నమః, సుముఖాయ నమస్తేస్తు వాసవేదే నమో నమః. ఇలా రోజు నేను ఆ అంబికాదేవి ఆ మాతని ధ్యానం చేస్తూ ఉంటాను. ఏమో అది కాకతీయులేమో కాకతాళీయమో యాదృచ్ఛికమో నాకు తెలియదు, కానీ నాకు ముందుగా అంబికా కృష్ణ గారితో పరిచయం ఏర్పడడం, ఏలూరులో ఆయన మరి వారి నాన్నగారు ఆలపాటి రామచంద్రరావు గారు క్యాసెట్లు ఇచ్చారు నాకు, వాళ్ళది ఆయనది కూడా ఎప్పుడు వింటూ ఉంటాను. ఆయన కట్టించిన కుటుంబం కట్టించిన గుడికి వెళ్ళడం జరిగింది. అలాగే మొన్ననే నేను చిత్తూరు జిల్లా తలకోన ప్రాంతానికి వెళ్ళాను షూటింగ్కి. అక్కడ ఊళ్ళోనే ఉన్నాను నరభైలు అని, ఆ ఊరికి నాకు ఎంతో అనితర భావ సంబంధం ఉంది. అటువంటి ఆ ఊళ్ళో నేను వెళ్ళి 6 ఏళ్ళు అయింది, మనం వెళ్ళినప్పుడు 3 ఏళ్ళు అయింది, వాసవి కనక పరమేశ్వరి గుడి కట్టి అన్నారు. సరే గురువారం బయలుదేరాల్సింది తిరిగి హైదరాబాద్ షూటింగ్ ముగించుకుని, అనుకోకుండా అమ్మవారేమో ఇంకొక రోజు అక్కడ ఉంచి శుక్రవారం నాడు పొద్దునే వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని నేను తిరిగి బయలుదేరాను ఇక్కడికి. సో అందరూ చెప్పినట్టు గురి ఏదో దేవుడు మాకు ఏది ఇవ్వాలి అది ఇవ్వాలని కోరుకుంటే ఇవ్వడు. ఇప్పుడు దేవుడు తలుచుకుంటే కష్టాలే వస్తాయి, కష్టాలప్పుడే కానీ దేవుడు తలుచుకునేది కాబట్టి అలా కాదు.
అది ఒక దినచర్య, అది ఒక కాలకృత్యం. మన పొద్దున్న లేచిన దగ్గర నుంచి నేను కూడా ఇప్పుడు అని అనుకుంటాను. అప్పుడప్పుడు హడావుడిగా ఉన్నప్పుడు ఇదంతా మన మంచిగా జరుగుతుందేమో, కొంచెం నెమ్మదిగా వెళదాం తొందరగా ఉంది అని. అలాగే ఎప్పుడైనా జీవితంలో నిరుత్సాహపడినప్పుడు, ఏదైనా అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల అనుకున్నప్పుడు నాన్నగారి పాటలు వింటారు. నాన్నగారి పాటలు అంటే మీరు అనుకోవచ్చు ఏ పాటలని. బ్రహ్మంగారి చరిత్రలో పాట ఉంది, మాయదారి మరలా బండిరా, ఈ మాయదేహం ఆరు చక్రములు అమరి ఉన్నవిరా, ఊపిరి పేరే హంసరా, ఉచ్ఛ్వాస నిశ్వాసాల కొలతర, అహం శోభమ్మను మార్గమ్మను పరమాత్ముడు నడిపించే తమాషా బండిరా. అలాగే మరి శ్రీకృష్ణ పాండవ్యలో అపాయము దాటడానికి ఉపాయము కావాలి, అంధకారం అలవినప్పుడు వెలుతురుకై వెతకాలి, ముందు చూపు లేనివాడు ఎందునకు కొరగాడు, సోమరీయకునుకు వాడు సూక్ష్మము గ్రహించలేడు. ఇలా దేవుడి సన్నిధి చేరుకోవడానికి రకరకాల మార్గాలు. దేవుడు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడే చెప్పాడు, ఇందు లేడు, ఇందు గలడు, అందు లేడు అని సందేహం వలదని. సో మనం చేసే ప్రతి అడుగు, మనం చేసే ప్రతి పనిలో దేవుడు ఉన్నాడు. అప్పుడప్పుడు నాకే పొద్దుపడి హడావుడిగా నేను రోజు గంట గంటన్నర పూజ చేస్తాను. మరి పొద్దు నేను ఆ రోజు అర్జెంటుగా నేను షూటింగ్కి వెళ్ళాలి, లేకపోతే నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, ఆ బాధ్యతలు నేను నెరవేర్చాలి, నిర్వర్తించాలన్నప్పుడు ఒకసారి ఆ దేవుడు తలుచుకుని ఇది నీదే భారం, ఇదంతా జరగాలి, జరుగుతుంది, జరగాల్సింది కాబట్టి అనుకుంటానే తప్ప ఈరోజు ఇది జరగలేదా జరగలేదా నేను అనుకోను. కాబట్టి ఈరోజు ఇప్పుడున్న ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో మనం ఆలోచించాల్సిన విషయాలు ముఖ్యంగా ఇప్పుడు మన ఆరోగ్యం గురించి, లేకపోతే మన ధన సంపద గురించి, లేకపోతే మన సంరక్షణ గురించి. మరి ఇవన్నీ మనకు సమకూర్చాలంటే ఆ యొక్క దైవానుగ్రహం ఉండాలి. కాబట్టి మనమేమిటి, మన వంశవృక్షం ఏమిటి, మన సంప్రదాయం ఏమిటి, మన దేశం ఇవాళ నేను ఇంతకుముందు చెప్పినట్టు మన దేశం ఎంత గొప్పదో కాస్త కొంత సమయాన్ని వెచ్చించి ఇప్పుడు ఉన్న నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళు ఎంతో కొంత సమయాన్ని భగవత్ ఆరాధన, అంటే వాళ్ళని వాళ్ళని ప్రేమించుకోవడం. మన ముందు నన్ను చాలామంది అడుగుతారు, ఎవరైనా నువ్వు ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ప్రేమించేదని, నన్ను నేనే అంటాను. ఎందుకంటే నేను చేసే ప్రతి పని మీద నాకు ఎవరు చేసే వాళ్ళ పని మీద ఎవరో ఒకళ్ళ ప్రలోభం కాకుండా నీకుగా నువ్వు చేస్తుంటే దాంట్లో ఉన్న ఆనందం అది అనతరి అది మాటల్లో మనం చెప్పలేని. కాబట్టి అందరూ కూడా తప్పకుండా ఈ యొక్క వాసవి కన్యక పరమేశ్వరి అమ్మ ఆశీస్సులతో, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, కీర్తి ప్రతిష్టలు తమకు సమకూరాలని అలాగే ఈ యొక్క వాసవి కనక పరమేశ్వరి గానామృతానికి సంగీతం సమకూర్చిన చక్రి గారికి, ఈ యొక్క క్యాసెట్ని మార్కెట్ చేస్తున్న సుప్రీం ఆడియో అధినేత రాజుగారికి, అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎల్లప్పుడూ అమ్మ ఆశీస్సులు అందరి మీద ఉండాలని, ఈ మొత్తం ప్రపంచం మన దేశమే కాదు, మనం ఎప్పుడు కోరుకునేది మన పక్కవాళ్ళని పక్కింటి వాడి గురించి కూడా కోరుకోవాలి. మన దగ్గర అదే గొప్పతనం, సర్వమానవ సోభరతత్వం. ఇవాళ మన దేశంలో ఎన్నో జాతులు ఉన్నాయి, ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో కులాలు ఉన్నాయి, ఎన్నో వర్గాలు ఉన్నాయి, కానీ ఈ వాసవి కన్యకా పరమేశ్వరి మాత అందరూ దేవుళ్ళు కూడా అందరూ ఆరాధించి ప్రసన్న వాళ్ళ యొక్క అనుగ్రహానికి ప్రసన్నులు అయ్యి మీ యొక్క కోరికలు నెరవేరాలని మిమ్మల్ని ఎప్పుడు ఆ భగవంతుడు సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, తొలతూకేలా ఆ కరుణ కటాక్ష వీక్షణాలతో మిమ్మల్ని కాపాడాలని ఆ పైన వాసవి కనికా పరమేశ్వరి మాతను కోరుకుంటూ, నాకు అవకాశం కలిగించిన మరి సాధిక్కి, అలాగే సురేంద్ర కుమార్కి, సురేంద్ర బాబుకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు గజల్ శ్రీనివాసరు అమ్మతనం గురించి చెప్తుంటాను. నాన్నలో కూడా అమ్మతనం ఉంటుంది, భార్యలో కూడా అమ్మతనం ఉంటుంది, కానీ అమ్మ పర్టికులర్ గా నేను మన ఎల్ఏలో ప్రోగ్రామ్ వెళ్తూ ఫ్లైట్ దిగి డైరెక్ట్ గా ప్రోగ్రామ్కి వెళ్ళాల్సి వచ్చింది. నేను వెళ్తూ వెళ్తూ దారిలో కారులోనే కోరి రవి వండిపోలు అని కారులోనే డ్రెస్ మార్చుకుని స్టేజ్ మీదకి వెళ్తూ ఫోన్ చేశారు మా పాలకులు, మా నాన్నగారికి. అమ్ముందా నాన్నగారు అన్న, లేదు నా పూజలో ఉంది అన్న. సరే నాన్నగారు ఎలా ఉన్నారు అన్న, మా నాన్నగారు అంత నువ్వు బాగానే ఉన్నావు కదా, సరే జాగ్రత్త ఆరోగ్య జాగ్రత్త అని ఫోన్ పెట్టాను కంగారు. మా అత్తగారు
దిక్కుమాల ఫోన్ ఇందాక నుంచి ఒక్కడు ఫోన్ చేసి అమర్చే ఒక్కడన్నా ఫోన్ చేసి తిన్నావరా నడిచాడు. చాలా మంది వాళ్ళ దిక్కుమాల చాలా మంది ఉంటారు ఎలా ఎక్కడ గజల్ ఎలా గచ్చిపో విముక్తి ఉంది కానీ మాతృ శాపానికి విముక్తి లేదు. అంటే ఎప్పుడు కూడా అమ్మని గారు వాళ్ళు మాత్రమే రోజు విజయం వైపు పరిగెడతారు అన్నారు. అమ్మ ప్రేమ ఎంత గొప్పది అంటే ఒకసారి కాకా బాబు దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి కదా బాబు. ఎందువల్ల అంటే నేను నా ముగ్గురు బిడ్డల్ని పెట్టుకుని మనసు మీద పడుకున్నాను బాబు, కానీ ఆ తేలు అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు సరితూచమంటే నేను అమ్మ గురించి చెప్పాను కూడా సీరియస్గా తీసుకోండి. నేను ఒరిగేను అమ్మ వైపు అమ్మ ఒకవైపు ఈ బాటి చూడరా నాన్న ఈ గుర్రం ఇంక నిదాన పీఠంలా నా బాల్యమంతా తానే నడిపింది అమ్మ చూపు అమ్మ చూడెట్టి అంటే ఒక్కసారి నన్ను తిట్టే 100 సార్లు ఏడ్చింది ఒక్కసారి నన్ను కొట్టి రోజంతా పస్తుంది అది అమ్మే కదా నా కోసం ప్రవహించే జీవనదే కదా కుల పావని సిరి సిరి నవ్వుల భవాని శ్రీ వైశ్య కుల పావని సిరి సిరి నవ్వుల భవాని చిత్కళావని రాగిణి శ్రీ కన్యకాయోగిని శ్రీ వైశ్య కుల పావని సిరి సిరి నవ్వుల భవాని రాయలసీమతో రక్తానుబంధం ఆంధ్ర మహీతల ఆత్మానుబంధం ఆర్యావర్తపు నీరాగబంధం